చిర్రావురి వంటసాల్లో నాయనమ్మ చిట్కాలకి స్వాగతం. సాధారణంగా ఇడ్లీ పిండి తయారు చేసుకునేటప్పుడు ఇడ్లీ నూకని గట్టిగా పిడిచి అప్పుడు మినపిండిలో కలుపుతాం కదా, అలా చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే అటువంటి వారి కోసం ఈ చిట్కా. ఇడ్లీ నూక నానపెట్టిన గిన్నెకి ఒక క్లాత్ ఈ విధంగా కట్టుకుని ఇలా పెట్టుకోండి. నీరు మొత్తం ఓడిపోయి నూక మాత్రం మిగులుతుంది. మరో చిట్కాతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.